ఖాళీతో సరదాగా. ఎవరిని చూస్తే మీ గుండెల్లో గంట మోగుతుందో, ఎవరిని చూస్తే మీ కళ్ళల్లో జిగేలంటుందో, ఎవరిని చూస్తే మీ అభిమానం ఉప్పొంగుతుందో, అలాంటి అభిమాని తారల్ని మీ ముందుకు తీసుకురావడం ఈ అలీతో సరదాగా. నెక్స్ట్ అలీతో సరదాగా. సో ఈరోజు మన ఈ ఎపిసోడ్కి ఒక అందాల తార, ఆ అమ్మాయిని నవ్వించేసి మనం డబ్బులు పేయచ్చు. యా, జనరల్గా అబ్బాయిని నవ్వించి అమ్మాయిలు కొట్టేస్తారు కదా డబ్బులు, ఈ హీరోయిన్ అలా కాదు. ఈ హీరోయిన్ని నవ్వించేసి మనం డబ్బులు కొట్టేయచ్చు. ఎవరనుకుంటున్నారా, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. అనగనగా ఒక మాఘమాసం, ఆ మాఘమాసంలో తెలుగు చలనచిత్ర సీమ అనే పచ్చని చెట్టుపై వచ్చి వాలింది ఓ తెల్లని పావురం. ఆ తెల్లని పావురం తెలుపు చూసి కుందేలు కూడా కొళ్ళుకుంది. తన నవ్వు చూసి మగజాతి మొత్తం మంత్రముగ్ధమైపోయింది. ఎందుకంటే బ్రహ్మదేవుడు చిన్న ఇంటర్వెల్ కూడా తీసుకోకుండా ఇంట్రెస్ట్ పెట్టి చెక్కిన శిల్పం తను. సో ప్లీజ్ వెల్కమ్ మగాళ్ల మనసులు వేసే ఈలా లైలా. మెచ్చానే మరదల్ పిల్ల నువ్వు వస్తే చాలే బాల రాసిస్తాన్ నింగి నేల ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్ట దూరి చేసేస్తా చోరీ చోరీ ఓ పోరి. లైలా అలిగారు, నా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఎస్, నీ గురించి చాలా చెప్పా, పాట వేసి చాలా సేపు అయింది. రావే, అలవాటైపోయింది, డోర్ కొట్టి రా, బయటికి రా. దిస్ ఇస్ యువర్ షో. ఓ, బ్రింగ్ మీ అవుట్. ఓకే, సో హౌ ఇస్ యువర్ లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పిల్లలు, హస్బెండ్? హస్బెండ్ అందరు బాగున్నారు. నువ్వు అలాగే ఉన్నావు, ఏం మారలా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎగిరే పౌరమ్మా? ఎగిరే పౌరమ్మా మెనీ యూర్. ఓహో, చెప్తే ఈ ఏజ్ బయట పడిపోద్దానా? నో, ఐ థింక్ 98. అంటే ఎగ్జాక్ట్లీ 21 ఇయర్స్ బ్యాక్. ఓ, నౌ ఐఎమ్ 21. లైలా ఒరిజినల్ నేమ్? ఒరిజినల్ దా లైలా. లైలా ఎందుకని? కుర్బానీ సినిమా రిలీజ్ అయింది అప్పుడు ఏమైనా పుట్టావా? కుర్బానీ సినిమా? ఓ లైలా, ఓ లైలా, అప్పుడు డాడీ ఏదైనా సినిమా చూసి? నో, డాడీ ఒక వెరీ బ్యూటిఫుల్ గర్ల్ చూసి, హర్ నేమ్ వాస్ లైలా. బ్యూటిఫుల్ గర్ల్? ఆ అమ్మాయి పేరు లైలా. ఎవరు అమ్మాయి? ఐ డోంట్ నో. ఓహో, అంటే డాడీకి తెలుసా కనీసం? నో, డాడీ కూడా తెలియదా? కరెంట్ పోయిందా? నో కరెంట్, జస్ట్ హీ సా హర్, హీ న్యూ హర్ నేమ్. సో లైలా అని పెడితే బాగుంటుంది, పేరుకి తగ్గట్టు ఉన్నావు. లైలా, లైలా. ఓకే, లైలా గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్? డెఫినెట్లీ బ్యాడ్ గర్ల్. డెఫినెట్లీ బ్యాడ్ గర్ల్? ఓహో, డెఫినెట్లీ. ఏ విధంగా? 100%. అంటే స్కూల్లో అల్లరియా, ఇంట్లో అల్లరియా, లేకపోతే ఫ్రెండ్స్ తో అల్లరియా, ఏ విషయంలో అల్లరి? అన్ని విషయాల్లో. ఓకే, లాస్ట్ ఫిల్మ్ ఏది తెలుగు? శివపుత్రుడు. శివపుత్రుడు, శివపుత్రుడు. అచ్చా, తమిళ. ఓకే, సూర్య? సూర్య. ఓకే, నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మామూలుగా చెప్పొచ్చు కదా, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎక్కడ ఎక్కడ అయింది? కామన్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ 9 ఇయర్స్ లవ్. 9 ఇయర్స్? 9 ఇయర్స్ లవ్, తర్వాత మ్యారేజ్ దా. మ్యారేజ్? వావ్, గ్రేట్. ఏం చేస్తారు మీ హస్బెండ్? ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. మీ ఇంట్లో ఓకేనా, ఒప్పుకున్నారా? Yes. ఓకే, అబ్బాయి ఇంట్లో? అబ్బా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు? ఓ, ఫుల్ యాక్సెప్టెడ్. ఆల్ యాక్సెప్టెడ్, ఎవ్రీథింగ్. ఎంతమంది చిల్డ్రన్స్? 2 చిల్డ్రన్స్. ఓకే,
One is 9 years, one is 12 years. Oh, 12 and 9. 12 and 9. Okay. ఏం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు స్టడీ ఓకే ఎక్కడ బాంబే అండ్ చెన్నై బాంబే 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 లైలా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అదర్ ఎనీ వర్క్ లాట్స్ ఆఫ్ వర్క్ హౌస్ వైఫ్ ఇస్ నాట్ ఓన్లీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇస్ మదర్ డ్రైవర్ కుక్ ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ తెలుగు మర్చిపోయావు కదా ఆల్మోస్ట్ చెప్పండి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి నీ మొహం మీద మొహం పెట్టి అంటే మొహం మీద మీన్స్ ఫేస్ ఫేస్ నీ ఫేస్ మీద ఫేస్ పెట్టి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా అని నిన్ను అడిగారు దానికి నీ రియాక్షన్ ఏంటి ఎందుకు చేయదని చెప్పావు ఐ లవ్ తెలుగు అండ్ తమిళ సినిమా అప్పా శివపుత్రుడు యాక్టెడ్ను ఆ టైంలో విక్రమ్ యూ డిడ్ంట్ ఆస్క్ మీ వై ఐ లవ్ తెలుగు తమిళ సినిమా వై వై బికాజ్ బాంబే బాంబే సినిమా ప్రైవసీ లేదు ఇన్ బాంబే నౌ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రైవసీ బట్ తెలుగు చాలా తెలుగు వాడు చాలా మంచి వాళ్ళు డైరెక్టర్స్ చాలా మంచి వాళ్ళు నిర్మాతలు చాలా మంచి వాళ్ళు హీరోస్ మంచిది హీరోస్ చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిది yes right that is correct okay and subjects చాలా మంచి వాళ్ళు okay if I work in Bollywood privacy లేదు privacy లేదు Bombay privacy లేదు okay. privacy లేదు so first film was Hindi Hindi Dushman Duniya Ka Dushman Duniya okay ఎవరు హీరో మహమూద్ సన్ మహమూద్ గారు అబ్బాయి మహమూద్ గారు okay and మహమూద్ was directing అచ్చా ఇట్స్ ఎ గ్రేట్ లెజెండ్ మహమూద్ గారు అంతమంది బాంబేలో అంతమంది హీరోయిన్లు ఉండగా మహమూద్ గారు లైలా కావాలని చెప్పేసి కోరుకొని పెట్టుకున్నారంటే గ్రేట్ యూనో మహమూద్ గారు గివెన్ ఛాన్స్ అమితాబ్ బచ్చన్ బాంబే టు గోవా బాంబే టు గోవాలో మహమూద్ గారు అమితాబ్ బచ్చన్ కి అవకాశం అట్లాగా చాలా మందికి ఇచ్చారు వినోద్ మెహ్రా అండ్ అలాగే చాలా మంది హీరోలు హీస్ ఎ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కమెడియన్ జెంటిల్మెన్ అండ్ మీ ఆల్సో ఆఫ్టర్ అమితాబ్ బచ్చన్ గారు మీ నెక్స్ట్ లైలా రైట్ సో ఎగిరే పావురమ్మ సినిమా నీకు ఎలా వచ్చింది ఛాన్స్ రవి కిషోర్ గారు యు నో రవి కిషోర్ గారు వెరీ వెల్ డాడీ డాడీ నాన్నగారు తెలుగు ఇండస్ట్రీ నాన్నగారు తెలుగు ఇండస్ట్రీ నాన్నగారు హి కేమ్ టు బాంబే మీ చూసి And he said, I only want you for my film. And... Okay. Yes. So, appudu Seventh Ravi Kishore garu, hero evaru adigava? He told me, Shrikant garu and J.D. Chakravarti garu, both were there. Okay. Me Telugu cinema... You know him before? Shrikant and J.D.? No, no. You don't know? J.D. Chakravarti, yes. Yeah. Not Shrikant. Not Shrikant. But, so, when you came in Hyderabad, I came to Hyderabad and I met Shrikant at the airport. And ela anpichindi he was very sweet he said we are going to start a film together everything was very very okay. comfortable very nice working experience say about S.V. Krishna Reddy garu S.V. Krishna Reddy garu my first director in Telugu cinema okay chaala baagundi is very sweet very the full unit everybody was like family till today I come to Hyderabad, they are my family. Family? Family. Cameraman Sharath. Sharath. Photographer. Second Nanagaru. Manisha Prasad. Co-editor Kura Rangaro Garu. Okay. And Kolabadda. Huh? Kolabadda. Okay. You forgot Kolabadda. Yeah, I know. You know Kolabadda? Suchitra. Dance master. Who? Kolabadda. Who Kolabadda? You know Kolabadda? Egire Pavarama? Measurement. But in Egire Pavarama, who is Kolabadda? శ్రీకాంత్ అచ్చా అచ్చా ఓకే ద క్యారెక్టర్ నేమ్ నిక్ నేమ్ ఓకే కొలబద్ద నిక్ నేమ్ రైట్ ఓకే కొలబద్ద
అది టిపు. దాని పేరేంటి? కయలు. సో శివపుత్రుడు ఆ టైంలో విక్రమ్ ఏదో బెట్టింగ్ పెట్టారంట. ఏంటది విక్రమ్? ఏంటి ఆ బెట్టింగ్ ఏంటి? ద బెట్ వాజ్ 1 మినిట్ నీ లాఫ్ చేయలేదు. ఓ, నువ్వు నవ్వకూడదు. నవ్వకూడదు. అచ్చా, సో 30 సెకండ్స్ తర్వాత దట్స్ ఆల్ ఫినిష్డ్. ఓ, ఇదే బెట్టింగా? నవ్వకూడదు. డోంట్ లాఫ్ ఫర్ 1 మినిట్, 1 ఫుల్ మినిట్. బట్ ఇన్ 30 సెకండ్స్ ఐ లాస్ట్ ద బెట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంట్లో పుట్టావా హాస్పిటల్లో పుట్టావా? హాస్పిటల్. యా, ఇప్పుడు మీ మదర్ అప్పుడు నువ్వు లోపల ఉన్నప్పుడు చార్లీ చాప్లిన్ మూవీ అని చూసారా? మేబీ. నో, ఐ థింక్ టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు నవ్వుతూ ఉంటా. నేను నువ్వు రాకముందు వాళ్ళకి అదే చెప్పా, ఈ హీరోయిన్ నవ్వించేసి డబ్బులు కొట్టేయచ్చు అని చెప్పాను. కరెక్టేనా? ఓకే, ఇప్పుడు పేరు మార్చుకున్నందుకు, అంటే లైలా అనే పేరు మార్చుకున్నందుకు ఒక పెద్ద సినిమా పోయింది అంట. ఏ మూవీ అది? మీ సినిమా మిస్ చేయలేదు. మీ డాడీ, మీ డాడీ ఒరిజినల్ డాడీ, ఒరిజినల్ డాడీ పేరు పెట్టారు. ఐ డిడ్ంట్ వాంట్ టు చేంజ్ మై నేమ్, బట్ ఐ హావ్ నాట్ మిస్డ్ ఎనీ సినిమా ఫర్ దిస్ రీజన్. అచ్చా, ఓకే, నో, రైట్. సో హౌ మెనీ లాంగ్వేజెస్ యాక్టెడ్? తెలుగు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. మలయాళం విత్ హూమ్? మహాసముద్రం అండ్ వార్ అండ్ లవ్. ఓ, మహాసముద్రం విత్ లాల్ సార్. లాల్, మోహన్ లాల్. మోహన్ లాల్ సార్. ఓకే. అండ్ వార్ అండ్ లవ్ విత్ దిలీప్. దిలీప్, అచ్చా, ఓకే. నువ్వే కావాలిలో ఒక స్పెషల్ సాంగ్ చేసావు, రీజన్? ఉషా కిరణ్ మూవీస్, శ్రవంతి కిషోర్ గారు. మై నాన్నగారు, మీ నాన్నగారు. యువర్ నాన్నగారు? ఆఫ్ కోర్స్ మై నాన్నగారు. తెలుగు సినిమా నాన్నగారు. స్పెషల్ సాంగ్? స్పెషల్ సాంగ్. ఎగిరే పావురమ్మ సినిమా అరకులో షూటింగ్ చేశారు కదా, అరకు వ్యాలీ. అరకు వ్యాలీ. వాకింగ్ వెళ్ళావు కదా? వాకింగ్ వెళ్ళావు? బాలకృష్ణ గారు సినిమా రన్నింగ్ విత్ బాలకృష్ణ గారు, దట్ ఈస్ పవిత్ర ప్రేమ. పవిత్ర ప్రేమ? పవిత్ర ప్రేమ, నాట్ నాట్ ఎగిరే పావురమ్మ. అచ్చా అచ్చా, ఓకే. పవిత్ర ప్రేమ బాలకృష్ణ గారు, నవీన్ గారు, మై సెల్ఫ్. మార్నింగ్ 3 o'clock వాక్. 3 o'clock నైట్ నిద్రపోలేదా? వాకింగ్ కోసం మిల్క్ ఉందా? దేర్ ఇస్ నో, అగైన్ ప్రైవసీ లేదు. ఓ, వి వాంటెడ్ టు రన్. వి వర్ రన్నింగ్. ఓకే, ఆఫ్టర్ 1-2 డేస్ తర్వాత దెన్ ఎవ్రీబడి గాట్ టు నో, దెన్ ఎవ్రీబడి కేమ్. ఆల్ పబ్లిక్ కేమ్ అట్ 3 o'clock ఇన్ ద మార్నింగ్. బాలయ్య గారు, మీరు చెప్పినట్టు ఫోటో వేసేవండి, ఏం కట్ చేయకండి. ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్? టోనీ స్టార్క్. యా, ద గెటప్ ఐరన్ మ్యాన్. యా, లుకింగ్ లైక్ ఐరన్ మ్యాన్. యా, నో నో, హిస్ ఎ రియల్ ఐరన్ మ్యాన్. హి ఇస్ ద రియల్ ఐరన్ మ్యాన్. yes. That is what I'm telling you. ఇది ఒరిజినల్ ఐరన్ మ్యాన్.
బాలయ్య గారు ఐరన్ మ్యాన్ అలా చెప్తే ఒప్పుకోడు. ఏయ్ నేనే బాలయ్య, ఏయ్ నేనే ఐరన్ మ్యాన్. ఒరిజినల్ ఐరన్ మ్యాన్. ఓకే, ఎన్ని అంటే ఈ షార్ట్ నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్నాను, రీటేక్లు తీసుకున్న సీన్ ఏది, ఏ మూవీ? ఎగిరే పావురమ్మ సినిమాలు. ఏ సీన్ అది? శ్రీకాంత్ గారు హీస్ ఈటింగ్ గుత్తి వంకాయను, డైలాగ్ చాలా పెద్ద లెంగ్త్ డైలాగ్. పోచ్ శ్రీకాంత్ గారు హీ హ్యాడ్ టు గో ఆన్ ఈటింగ్ గుత్తి వంకాయ గుత్తి వంకాయ. Do you all have that scene? Yeah, already I seen the movie. Huh? I saw the movie. You've seen the movie? Yeah, yeah, yeah. But that scene, after that he said, I'm going to vomit. Okay. So, adi number of takes ayindi? Number of takes. Okay. That is, I think, cinema la starting. In Telugu, Tamil, Malayalam, Kannada and Hindi. Hindi. How many pictures you acted of, overall? Approximately 50. 50? 50. Okay. Last two, Sivaputrudu. So after that, marriage. No, in Tamil, in Telugu cinema, I think Sivaputrudu was last. Mm-hmm. Tamil was Parmasivan last. Parmasivan is last. Okay. Almost to, 14 years gap? 13 years gap. 13 years gap. In 13 years, lo, are Telugu industry ni miss ayipoyane ani eppudu anipinchaleda? Of course. Huh? Yes, yes. Okay. So, ippudu avakasam vaste, which kind of roles you like? I want to do very meaningful roles. Meaningful. Okay. Ante enti fights undali? Women empowerment. Ah? Women empowerment. Oh. Acha acha. Okay. So. To show films with a message. To show women are very strong. Okay. Yes. Inta chakkaga prati maataki mundu navuto maata tarvata kon navutao. Kani Laila ki chaala kopam ekku anukuntanu. Cooperative. Kopam means angry. Angry? No. Huh? No. No? No. Sure. Oh. Oh. I'm not Kopam, am I? You Amai Kuralu? Huh? Amai Kuralu? Huh? Relaxed ma. Relaxed mother. Relaxed mother. Relaxed wife. Okay, relaxed daughter. Okay. Chilled out mother. Okay. Chilled out mother. Okay, so ప్రాపర్టీస్ ఓన్లీ బాంబేలో ఉన్నా దుబాయ్లో కూడా ఉన్నాయా? మనకి దుబాయ్, వై దుబాయ్? మీరా భారత్ మహాన్. Yes. ఓకే లైలా. Yes అలీ గారు, ఆఫ్టర్ ఎగిరే పౌరమా ఇమ్మీడియట్ గా ఏ సినిమా నీకు అవకాశం వచ్చింది? నెక్స్ట్ వాజ్ నెక్స్ట్ ఫిల్మ్ ఉగాది. ఉగాది ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎస్వి కృష్ణారెడ్డి ఆయన హీరో హీరోయిన్? హీరో హీరోయిన్. ఓకే, సో దానికి ముందు ఆయన డైరెక్టర్, తర్వాత ఆయన హీరో, తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. వెంకటేష్ గారు, సౌందర్య అండ్ మైసెల్ఫ్. ఓకే, నేను ముగ్గురు పేర్లు చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు. జేడి చక్రవర్తి. జేడి చక్రవర్తి. సరే, జేడి చక్రవర్తి. నలుగురు. నలుగురులో ఎవరు ది బెస్ట్? అయ్యా, డోంట్ ఆస్క్ మీ సచ్ ఎ క్వశ్చన్. అదేంటిది? లేదు లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ హూ ఇస్ బెస్ట్. ఆల్ ఆర్ బెస్ట్. అలా కాదు కదా, ఓన్లీ వన్ అయ్యా, సింగిల్ పర్సన్ ఉండాలి. బాలగారు ఇస్ బెస్ట్. నువ్వు చాలా తెలియగలేదని, కానీ నువ్వు వాళ్ళందరి పేర్లు పక్కన పెట్టి ఓన్లీ బాలగారు. బాలగారు బాగుంది, ఎందుకంటే ఇవాళ ఐరన్ మ్యాన్. తెలుగు సినిమాస్ ఐరన్ మ్యాన్. ఓకే, సో అప్పుడు ఆ హీరోలతో యాక్ట్ చేసావు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్, జేడి చక్రవర్తి, జగపతి బాబు. నో నో నో. ఇంకా ఎవరు? జగపతి బాబు మిస్డ్. మిస్డ్. ఓకే, మిస్డ్. సో అప్పుడు హీరోలు. ఓకే, మోహన్ బాబు గారు యాక్ట్ చేశారు కదా, ఏ మూవీ? గంభీరం. నో సారీ సారీ, గంభీరం. ఖైదీ గారు. ఖైదీ గారు. ఐ ఓన్లీ ఫర్గాట్. ఎలా మర్చిపోతావు ఖైదీ గారు సినిమా? ఖైదీ గారు. నీకు రసం అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. Yes. అది ఏ రసం? అది టమాటా రసం అండ్ మిరియాల రసం. దట్
పౌడర్ యూ పుట్ ఆన్ ద ఇడ్లీ నో దట్ మిరియాల పొడి yes మిరియాల చారు and yes తను యాక్ట్ చేసిన కొన్ని సాంగ్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. మల్లెపూలు నలగని ఎగిరే పౌరమ్మ చేస్తున్నప్పుడు శ్రీకాంత్ ఏదో ఛాలెంజ్ చేసామంటే ఏంటిది ఛాలెంజ్? శ్రీకాంత్ అరకులో. yes 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 అరకు వ్యాలీలో. oh my god శ్రీకాంత్ we went there's only okata cinema house అరకు వ్యాలీ థియేటర్ అరకులో ఒకటే థియేటర్ we stopped the car. I was driving the car okay with రవికిషోర్ గారు శ్రీకాంత్ and Sharad garu we were and my mother okay. we were in the car and I stopped the car and I challenged Srikant to go inside the cinema alone. He went inside okay 2 minutes tarvata he came out running with full public coming out behind him. Full public achata okay so yen ante appudike well establishment kada appude already Srikant chaala cinema like chesaru appudike. yes chaala cinema like chesaru. Neethi first movie kabatti సో నేను వెళ్ళగలను నువ్వు రాలేవు అని ఛాలెంజ్ చేశాను. ఓకే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పావు తెలుగు ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ అని. తెలుగు ఇండస్ట్రీ కాకుండా నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ నీకు బాగా నచ్చింది? తమిళ. తమిళ. ఓకే అక్కడ ఏ డైరెక్టర్ తోటి బాగా క్లోజ్గా హీరో? చాలా డైరెక్టర్ ఐ థింక్ బాలా సార్ ఇస్ దేర్. హీస్ గివెన్ మీ శివపుత్రుడు అండ్ నంద two films which were very very good films of mine. All my directors are good in Telugu and Tamil. Telugu all okay. One or two directors chance miss chesanu but one day I will work with few directors. I still want to work. I will work with them. Okay so ippudu mee father mother ekkada untaru? Father mother Bombay. So father em chestuntaru mee father? Now he is retired. Retired. Mom also? Mom's housewife. Mom used to come with me for all those shootings. My mom was there next to me. Okay. So, ippudu next em cheyabothundi? Next surprise. Re-entry? Re-entry. Again? Yes. Second innings? Yes. Ma? Yes. Laila is back. I am doing one bilingual. Tamil and Telugu. Film's name is Alice via YSR Productions. Okay. And Telugu film టాక్స్ చేశారు. ఓకే ఇందాక సాంగ్స్ చూశారు కదా, లైలా చేసిన కొన్ని సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారా, ఆస్ట్రాలజీ చూస్తున్నారా? కాదండి, మీ చేతిలో రేఖలు చాలా బాగున్నాయి. డబ్బు, పేరు, మంచితనం అన్ని ఇలా ఒకే హ్యాండ్ లో ఉండటం నిజంగా చాలా గ్రేట్. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? అది తర్వాత చెప్తాను, కానీ
ముందు మీ ఆఫీస్ లో స్టార్ టీవీ పెట్టించో. స్టార్ టీవీ ఎందుకు? లేకపోతే చిన్న చిన్న ఎక్స్పోజింగ్ లకే ఎక్స్‌ప్లాయిడ్ అయిపోతున్నారు మీ ఆఫీస్ స్టాఫ్ అంతా. అది సరే గాని ఇంతకీ ఏమంటున్నాడు ఏంటి ఆ తెల్లకోట ఆయన? సాడ్ న్యూస్, నన్ను డిశ్చార్జ్ చేస్తానన్నారు. ఇంటికి వెళ్ళడం సాడ్ న్యూసా? జోక్ లైకు. నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను, అనవసరంగా మోడ్ అవుట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయవేగానే అంటూ ఇట్లిస్తూ నుంచున్నావుగా. టైర్లో చిన్న గొడవలు అయ్యాయి, అందుకే ఈ లేటు. మీ లాయర్లకు ఎప్పుడు గొడవలేగా? నీ కోసం ఇప్పటిదాకా చూసి డాడీ బరంపురం వెళ్లారు. పోనీ, మనం కూడా బరంపురం వెళదామా? బరంపురం కాదు, ఇంకో చోటికి. ఎక్కడికి? ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంది. కమ్ ఆన్ తాతయ్య, రాజు నేను బయటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానమ్మా? చెప్పను. బాయ్ బాయ్. వస్తాను తాతయ్య గారు. Okay, so I have not seen Nalsas for very long time. Okay, Telugu industry lo evaru baga friends, heroines? Heroines, Meena. She's still my very close friend. Okay. And Roja, we've lost touch. Okay. Ramba, we did a film in Tamil also. Okay. Three Roses. Uh-huh. Who else? I think that's all. Ikkada ye heroine ochina kuda ఎవరు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ మీనా పేరు చెప్తారు. మీనా అందరికి అందరికి ఫ్రెండేనా? రియలీ? yes, నిజమా? ఓ మై గాడ్. ఓకే, నాకు తెలిసి ఒక 30-40 హీరోయిన్స్ ఫ్రెండ్స్ అనుకుంటా మీనా. బికాజ్ షీ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. ఎవ్రీబడి. దట్స్ మీనా. దట్ ఇస్ మీనా. దట్ ఇస్ మీనా. వెరీ గుడ్, సూపర్. మీనా ఇస్ ద వన్, షీ ఇస్ ద షైనింగ్ స్టార్. షైనింగ్ స్టార్, రైట్. సీన్లని చూసాం, సాంగ్స్ అని చూసాం, గుడ్. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ లైలా తెలుగు ప్రేక్షకులకి కనిపించావు. ఓకే ఓకే. నేను ఇప్పుడు లెంగ్తీ క్వశ్చన్ అడుగుతా, నువ్వు షార్ట్ ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఓకే, సపోజ్ ఇప్పుడు నీ హస్బెండ్కి రొమాంటిక్గా ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తావు? స్టాండ్ అప్ అండ్ అయ్యా ప్లీజ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అవునా? కాదు. కాదు, నేను ఏదో షార్ట్ ఆన్సర్ అంటే. ఐ లవ్ యూ షార్ట్ ఆన్సర్ లేదు, చాలా షార్ట్ ఆన్సర్. అందరు చెప్పేది అదే కదా. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మా యూత్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, ఏమిస్తావు మెసేజ్? కీప్ స్మైలింగ్. బిగ్ స్మైల్. అది అర్థమైంది కదా. Keep smiling. Okay. నీ బ్యాగ్ లో ఖచ్చితంగా 3 థింగ్స్ ఉంటాయి గ్యారెంటీగా. ఓకే. అవి ఏంటవి? కీస్, సెకండ్ లిప్స్టిక్, ఓకే, థర్డ్ అలీగారు ఫోటో. ఏ, నీ బ్యాగ్ ఎక్కడ ఉంది తెప్పించు. నీ బ్యాగ్ తెప్పించు. బ్యాగ్ ఇస్ లాక్డ్. సరే, ఫస్ట్ కీ అన్నావు, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. లిప్స్టిక్ అది అందరు అమ్మాయిల బ్యాగుల్లో ఉంటుంది. థర్డ్, థర్డ్, థర్డ్ అలీగారు ఫోటో. ఫోటో ఉంటుంది. ఓ, కానీ అప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు అవార్డు ఇచ్చారు, ఇప్పుడు యాక్ట్ చేయకపోయినా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అమ్మాయికి ఏ అవార్డు ఇస్తే బాగుంటుంది? స్మైలింగ్. సపోజ్ ఇప్పుడు నువ్వు మనిషిగా కాకుండా ఒక పావురం లాగా పుట్టావు అనుకో, పిజియన్. పిజియన్? ఆ, పిజియన్. ఏం తింటావు అప్పుడు? గుత్తి వంకాయ. పావురాలు ఎక్కడ గుత్తి వంకాయ తింటాయా? ఈ పావురం తింటది. ఓకే, ఒక సీరియస్ క్వశ్చన్. వెరీ సీరియస్ క్వశ్చన్. సపోజ్ ఇక్కడ ఉన్నారు అనుకో, ఆయనకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే ఎలా వార్నింగ్ ఇస్తావు? నాతో సినిమా చేయాలి లేకపోతే.
ఇష్టంట. ఓకే, సో ఆల్ ది బెస్ట్ లైలా. థ్యాంక్ యూ. మళ్ళీ ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ మర్చిపోదు. సో ఎవరైనా వెల్కమ్. థ్యాంక్ యూ. దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే, సో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. హాయ్ వినీత్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ అలి గారు. ప్రేమ దేశం అనగానే ఒక ట్రెండ్. అవును, యూత్ అంతా ఆ సినిమా నుంచి పాడైపోయారు కదా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా.